మేము వింజమూరు మండలంలో గ్రేడ్ 5 పంచాసగరెడ్డి గ్రేడ్ 5 డిస్టిలేషన్ గా విధులు నిర్వహిస్తున్నాం గ్రేడ్ 6 డిస్టిలేషన్ గా విధులు నిర్వహిస్తున్న సభ్యులము మాకు ఇవాల వచ్చిన ఉత్తర్వు మేరకు సగం మంది సర్వీసులు చేయట్లేదు అట్లీస్ట్ పర్ డేకి 2 సర్వీసులు చేయాలని కొంతమందికి మా మండలంలో సోకాజీ నోటీసులు వచ్చినందువలన దానికి వివరణగా మేడం గారికి ఒక లెటర్ సబ్మిట్ చేశాము దానికి కారణం ఏమంటే మన వింజమూరు మండలంలో ఒక సభ్యునికి సోకాజీ నోటీసులు రావడం జరిగినది దానికి కారణము తనకు పాయింట్ రావడం వల్ల తన వర్క్ చేయలేక ఆఫీస్కి అటెండ్ కాలేకపోయాడు అందుకోసం వల్ల మనం మేడం ఇన్ఫామ్ చేశాము మేడం గారు రెస్పాండ్ కరెక్ట్గా రెస్పాండ్ ఇచ్చారు మాకు కూడా అందుకోసమే మేడం స్పందించారని మేము సంతోషంగా ఉన్నాము ఇంకొకటి విషయం ఏంటంటే సచివాలయంలో ఫంక్షనరీస్ చాలా మంది వర్క్ చేస్తున్నాము వాళ్ళకి రిమైనింగ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు మేము విలేజ్ పీపుల్స్ వస్తుంటారు మేము ఫ్రంట్ ఎండ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న వల్ల వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి వచ్చిన వాళ్ళకి రెస్పాండ్ ఇస్తూ మన సెక్రటరీ స్టాఫ్కి ఏమైనా వర్క్ ఇవ్వాలంటే కొంచెం డిలే అవుతుంది అక్కడ ఏంటంటే మేము వాళ్ళ దగ్గర నుంచి కొంచెం లేట్ రెస్పాండ్ వస్తున్నందున వల్ల వాళ్ళు కొంచెం మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు అది కూడా మేము మేడం ఇన్ఫామ్ చేశాము మేడం కూడా వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసి అలాంటి ఇంకోసారి రిపీట్ కాకుండా చూస్తామని చెప్పారు మేడం.